హాట్ టాపిక్ గా మారింది. శిల్పా శెట్టి భర్త మరోసారి చిక్కుల్లో పడ్డారు. బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పోర్న్ చిత్రాలు నిర్మించి పలు యాప్స్ లో వాటిని అప్లోడ్ చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ రాజ్ కుంద్రాపై పలు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఐపీఎల్ ఫిక్సింగ్ లో అతడి హస్తం ఉందని వార్తలు వచ్చాయి. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించారు. ఐపీఎల్ 2013 సీజన్ లో బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ లో రాజ్ కుంద్రాపై కూడా ఆరోపణలు వచ్చాయి. దాంతో ఐపీఎల్ లో పాల్గొనకుండా అతడిపై నిషేధం విధించబడింది. 2018లో బిట్ కాయిన్ కుంభకోణంలోనూ రాజ్ కుంద్రా పేరు వినిపించింది. అప్పట్లో ఈడీ ఆయన్ను విచారించింది. అంతేకాదు గతంలో ఆయన మహిళలను కించపరిచేలా కొన్ని వివాదాస్పద ట్వీట్స్ కూడా చేశారు. కుంద్రా ఆఫీస్ నుంచే వీ ట్రాన్స్ఫర్ ద్వారా ఫైల్స్ ను విదేశాలకు పంపేవాళ్ళు. అయితే నటనపై ఆసక్తి ఉండి ఆ కెరీర్ లో ముందుకు వెళ్దామని వచ్చే యువ యాక్టర్లను పోర్న్ రాకెట్ గ్యాంగ్ వలవేసి పట్టుకునేది. ఓటీటీ ప్లాట్ఫామ్ లో మంచి పాత్రలు కల్పిస్తామని చెప్పి వారితో అశ్లీల చిత్రాలు తీయించేవారు. పోర్న్ రాకెట్ నడుపుతున్న ముఠా నిందితుడికి ఒక వీడియోతో 2 లేదా 3 లక్షలు వస్తాయి. దాంట్లో బాధితులకు 20 లేదా 25 వేలు ఇచ్చేవాళ్లు అని కొన్ని వర్గాల ద్వారా తెలిసింది. ముంబైలోని వెస్ట్ మలాడ్లో ఉన్న మాది ఏరియా బిల్డింగ్ లో షూటింగ్ చేసేవాళ్లు. అక్కడ పోలీసులు చేసిన తనిఖీల్లో 5 దొరికారు. ఉమేష్ కామత్ అనే నిందితుడు వియాన్ ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా చేశారు. దాంట్లో కుంద్రా చైర్మన్గా ఉన్నారు. పోర్న్ ఫిల్మ్స్ షూటింగ్ కేసులో సీగ్రెట్ డైరెక్టర్ను సూరత్లో అరెస్ట్ చేశారు. అతన్ని తన్వీర్ హష్మీగా గుర్తించారు. ఇప్పటి వరకు అతను 8 అశ్లీల చిత్రాలను డైరెక్ట్ చేశాడు. సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని చెప్పి ఔత్సాహిక హీరోయిన్లను పోర్న్ చిత్రాల వైపు మళ్లించేవాడు. తన్వీర్ పోర్న్ వీడియోలు షూట్ చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఉమేష్ కామత్ ద్వారా ఆ వీడియోలను బ్రిటన్లోని కెర్నిన్ లిమిటెడ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేవాడు.